హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేస్తే నేను అప్లోడ్ చేసే డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అప్లోడ్ చేశాము వాటిని చూసి మీ క్వాలిఫికేషన్స్ అనేవి ఆ జాబ్స్కి ఉంటే మీరు అన్నిటికీ కూడా అప్లైనే చేసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల అధికారి కడప నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఒక కడప డిస్టిక్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఒకసారి వేకెన్సీ తీసుకుంటే మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్టులను ఫిల్ చేస్తున్నారు రేడియోగ్రాఫర్లు ఒకటి థియేటర్ అసిస్టెంట్లు నాలుగు ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓలు నలభై మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదహైదు ఈ విధంగా ఈ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నారు సో మనకి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై కూడా అంటే సండే రోజు కూడా ఈ దరఖాస్తులు అనేది స్వీకరించబడతాయని మనకి ఇక్కడ తెలియజేశారు అప్లై చేసుకోవడానికి మాత్రం చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసి త్వరగా అప్లై చేసుకోండి ఇక రేడియోగ్రాఫర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ విషయానికి వస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ ఆఫ్ రేడియోలాజికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ లేదా డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ ఇమేజ్ టెక్నాలజీ అది కూడా రి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఈ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ అడిషనల్ డిగ్రీస్ ఉంటాయో బీఏ కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సి కానీ ఎంఏ కానీ బీఎస్సీ బిఏ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మొత్తం పదిహేడు వేల ఐదు వందల కన్సాలిడేటెడ్ పే లేదా రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ థియేటర్ అస్టెంట్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెన్స్ ఓటీ అసిస్టెంట్ అనేది తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి మినిమం సర్వీస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ హాస్పిటల్లో తప్పనిసరిగా ఉండాలి పన్నెండు వేల మంత్ రిమండ్రేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ నర్సింగ్ ఆర్డర్లీ మస్ట్ హ్యావ్ పాస్డ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి అలాగే మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్లు మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది అంటున్నారు సో ఎంఎన్ఓ అంటే ఇది ఎంఎన్ఓ వచ్చి మేల్ క్యాండిడేట్స్కి ఎఫ్ఎన్ఓ వచ్చి ఫీమేల్ క్యాండిడేట్స్కి కాబట్టి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏదైనా డిగ్రీ విత్ కంప్యూటర్స్ అంటే బీకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ తీసుకుంటే ఆ బీకాంలో మనకి డిగ్రీలో బీకామ్ డిగ్రీలో మనకి కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు ఒకవేళ ఏదైనా నార్మల్ డిగ్రీస్ చేసి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికెట్స్ లేకపోతే వాళ్ళు తప్పనిసరిగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఓకే సో డిగ్రీ ఉంటే సరిపోతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లైంట్ చేసుకోవచ్చు పదహైదు వేల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ అన్నర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు అప్లికేషన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిల్ అప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది సో ఎవరికి పంపించాలి సో మూడు రకాలుగా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు మీరే డైరెక్ట్గా తీసుకువెళ్ళి వెళ్ళడం తీసుకొని వెళ్ళి ఇవ్వడం లేదా బై పర్సన్ తీసుకొని వెళ్ళ మూడు రకాలుగా ఇవ్వచ్చు అని చెప్పాను కదా సో ఒకటి ఏంటంటే బై పర్సన్ మీరే వెళ్ళి తీసుకొని మీ అప్లికేషన్ అనేది అక్కడ ఇవ్వడం లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇవి పంపించడం లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీ అప్లికేషన్ ప్లస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫైల్ అనేది పంపించడం ఓకే ఏ అడ్రస్కి పంపించాలి ఇవన్నీ అంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ కడప జీరో బ్లాక్ న్యూ కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్స్ అనేవి పంపించాలి అది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై మధ్యలో మీ అప్లికేషన్స్ అనేవి పంపించాలి జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి త్వరగా అప్లైనే చేసుకుంటారు ఓకే మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అప్లికేషన్స్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఉండదు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి పోస్టింగ్స్ అనేవి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ ఏమి ఉండవు అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు సో ఓకే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు దీనికి మీరు మీ అప్లికేషన్తో పాటుగా ఇతర సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేసి ఈమెయిల్కి పంపించినా కూడా సరిపోతుంది సో ఈ పోస్టులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేయడం అనేది జరుగుతుంది కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన పోస్టులన్నీ ఫిల్ చేస్తారు మెరిట్ బేసిస్ పైన ఈ ఎగ్జామినేషన్ ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా మెరిట్ బేసిస్ పైన ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఈ పోస్టులకి క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక హండ్రెడ్ మార్క్స్కి టోటల్ తీసుకుంటారు వాళ్ళు హండ్రెడ్ మార్క్స్లో మనకి వేటేజ్ దేనికి దేనికి ఎంత ఇస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చి మనకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ సర్వీసెస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ట్రైబల్ ఏరియాస్లో ఒక సిక్స్ మంత్స్ చేస్తుంటే మీకు ఆరు నెలలకి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది ఇస్తారు అలా ఎన్ని సిక్స్ మంత్స్ చేస్తుంటే అన్ని టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రూరల్ ఏరియాస్లో వచ్చేసి ఉంటే సిక్స్ మంత్స్కి టూ మార్క్స్ ఇస్తారు ఒకవేళ అర్బన్ ఏరియాస్లో ఉంటే సిక్స్ మంత్స్కి వన్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మిగిలిన పది మార్కులు వచ్చి మనకి మీ క్వాలిఫికేషన్ పాస్ అయినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు గడిచే పది సంవత్సరాలు ఉంటే పది పది మార్కులు ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు మార్కులు అలా కంప్లీట్ ఇయర్కి ఒక మార్క్ అనేది కలపడం జరుగుతుంది ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్ నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి ఏజ్ డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ నలభై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎక్సర్విస్ మెన్ వచ్చి యాభై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక లోకల్ క్యాండిడేట్స్ ఎవరిని పరిగణలోకి తీసుకుంటారంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సేమ్ డిస్టిక్లో చదివిన వాళ్ళని లోకల్ క్యాండిడేట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడి ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వేకెన్సీస్కి ఏ జిల్లా వారైనా అప్లైని చేసుకోవచ్చు ఇక చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి లేదా అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఒకసారి సర్టిఫికేట్స్ కూడా చెప్తాను మీకు ఏమేమి కావాలని అప్లికేషన్ ఫామ్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఇతర క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మేమోలు డిప్లొమా సర్టిఫికేట్ రేడియోగ్రాఫిక్ కానీ దీనికి సంబంధించినటువంటి మార్క్స్ మేమోలు డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్స్ మేము సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ద్వారా రేడియోగ్రాఫర్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటివి డేటా ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మార్క్స్ మేమోసు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేటు స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే సదరం సర్టిఫికేట్ అనేది పొందుపరచాల్సి ఉంటుంది తప్పనిసరిగా సో ఇది అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి నేను అడ్రస్ ఏదైతే చెప్పానో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది లేదా బై హ్యాండ్ మీరే తీసుకు వెళ్ళి వేయవచ్చు లేదా ఈమెయిల్ ఐడి ద్వారా పంపించవచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయినా మీరు పంపించే అవకాశం అయితే ఉంటుంది సో రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అయితే మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి పోయే అవకాశం అయితే ఉండదు లాస్ట్ డేట్ అయిపోతే వాళ్ళు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినా కూడా తర్వాత తీసుకోరు కాబట్టి బై హ్యాండ్ డైరెక్ట్గా మీరే వెళ్ళి ఇవ్వండి లేదా ఈమెయిల్ ద్వారా అయినా పంపించడానికి ప్రయత్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్